హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్ లో ఉన్న 9 కంటెస్టెంట్స్ కి నైట్ ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. అయితే ఓటింగ్ లో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. నిన్న నామినేషన్ ఎపిసోడ్ అనేది ఓటింగ్ పైన చాలా ప్రభావం అయితే చూపిస్తూ ఉంది. దొంగ పోలీస్ టాస్క్ జరిగిన తర్వాత నామినేషన్స్ లో హౌస్ మేట్స్ అందరూ ఇనాయాని ఏ విధంగా టార్గెట్ చేశారో, నిన్న నామినేషన్స్ లో ఆదిరెడ్డిని కూడా అదే విధంగా టార్గెట్ చేయడం జరిగింది. సో ఆ ఒక్క వీక్ తో ఇనాయ టాప్ కంటెస్టెంట్ లిస్ట్ లోకి వచ్చేసింది. అలాగే ఆదిరెడ్డి గారు కూడా ఈ వీక్ జరిగిన నామినేషన్స్ తో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లిస్ట్ లోకి రావడం జరిగింది. ఇక ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే శ్రీహాన్ కి రేవంత్ ఓటింగ్ తో పాటు తన ఓటింగ్ కూడా రావడంతో మంచి ఓటింగ్ జరిగి టాప్ 1 ప్లేస్ లో ఉండగా ఆదిరెడ్డి టాప్ 2 ప్లేస్ లో మంచి ఓటింగ్ తో ఉన్నారు. నెక్స్ట్ 10% ఓటింగ్ తో 3rd ప్లేస్ లో కీర్తి ఉండగా 9% ఓటింగ్ తో 4th ప్లేస్ లో శ్రీసత్య, మరీనా కూడా 9% ఓటింగ్ తో 5th ప్లేస్ లో ఉంది. ఇక సుదీప అయితే 6th ప్లేస్ లో ఉండగా గీతు 7th ప్లేస్ లో ఉంది. అయితే వీరిద్దరికి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. మార్నింగ్ సేఫ్ జోన్ లో ఉన్న రాజ్ ఇప్పుడైతే డేంజర్ జోన్ లోకి రావడం జరిగింది. ఇక అందరికంటే తక్కువ ఓటింగ్ తో బాలాదిత్య 9th ప్లేస్ లో ఉన్నాడు. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ 4 మెంబర్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే, సుదీప, గీతు, అలాగే రాజ్, బాలాదిత్య. వీరిలో గీతు అయితే తప్పకుండా సేవ్ అవుతుంది. రిమైనింగ్ ముగ్గురికే డేంజర్ అని చెప్పాలి. అలాగే వీరితో పాటు మెరీనా కూడా కొన్ని పోల్స్ లో డేంజర్ జోన్ లో ఉంది కాబట్టి మెరీనా కూడా ఈ వీక్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే. మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.